నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే, ప్రతి హిందువు గర్వంగా గౌరవంగా నేను హిందువు అని చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. 1947 నుంచి 2000 వరకు అనుకోండి, హిందువు అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడేటువంటి పరిస్థితులు. ఏదైతే సోషల్ మీడియా విప్లవం వచ్చిందో, అంటే 2011 తర్వాత హిందువులకు జరిగిన అవమానాలు, హిందువులు జరిగిన కష్టాలు అన్నీ కూడా నిజాలు నగ్నంగా చూపిస్తున్నారు, కనబడుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో నిన్న ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఆ విషయం గురించి చర్చిద్దాం. హిందువులను గర్విద్దాం, గౌరవంగా హిందువుగా, గర్వంగా హిందువుగా అని చెప్తాం. బ్రిటన్కి సంబంధించి ప్రధాని ఋషి సునాక్ నిన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక కార్యక్రమం, బాపు మురారి యొక్క కార్యక్రమం జరుగుతుంటే, రామకథ గానం ఆ కథ జరుగుతుంటే, అక్కడికి వచ్చినటువంటి బ్రిటన్ ప్రధాని ఋషి సునాక్ చెప్పిన మాటలు అద్భుతము, నా భూతో నా భవిష్యత్తు. అతను, నేను ఇక్కడికి ఒక బ్రిటన్ ప్రధానిగా రాలేదు, ఒక హిందువుగా వచ్చానన్నాడు. అతనికి జోహార్లు అండి, జై సియారాం అన్నాడు బాపు. జై సియారాం. ఇట్ ఈస్ ట్రూలీ ఎన్ ఆనర్ అండ్ ఎ ప్లెజర్ టు బీ హియర్ టుడే at Murari Bapu's Ramkatha at the University of Cambridge on Indian Independence Day. Bapu, I'm here today not as Prime Minister, but as a Hindu. Bapu, I'm here today not as Prime Minister, but as a Hindu. అతను, నేను ఇక్కడికి ఒక బ్రిటన్ ప్రధానిగా రాలేదు, ఒక హిందువుగా వచ్చానన్నాడు. అతనికి జోహార్లు అండి, జై సియారాం అన్నాడు. అది జై శ్రీరామే. రెండో విషయం ఏమంటే, ఎప్పుడైతే నేను బ్రిటన్ ప్రధానిగా రాలేదు అంటే, అక్కడ అర్థమేమంటే తన అధికారాన్ని కూడా హిందుత్వాన్ని కోసం పక్కన పెట్టాడంటే, ఇదండి కావాల్సినటువంటి విషయం, మనం గుర్తించాల్సిన విషయం. ప్రౌడ్ టు బి హిందూ, గర్విస్తున్నా అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చెప్పాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులకం కానీ, విద్యార్థులు కానీ, తర్వాత ఉద్యోగస్తులు కానీ చాలా పిరికితనానికి, అంటే భయం పడే మనస్తత్వానికి వెళ్ళిపోతుంటారు. ఎందుకు హిందూ అని చెప్పుకోవడానికి, బొట్టు పెట్టుకోవడానికి పోతుంటారు. నేను ఎవరిని ఏమంటలేదు. అన్యమతస్తులు చూడండి, ఎంత స్పష్టంగా వారి మత చిహ్నాలను ప్రదర్శిస్తుంటారు, బహిరంగ ప్రదర్శిస్తుంటారు, గద్దించి మాట్లాడుతుంటారు. మనకేమొచ్చింది? ఈ సొంత దేశంలో, ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో మనం బ్రతకాల్సిన చిట్ట చివరి ప్రాణం పోయేంతవరకు మన శ్వాస ఇక్కడే వదలాల్సిన ఈ దేశంలో మనము ఎందుకు అలా పడాలి? ఋషి సునాక్ లాగా మనము, నేను హిందువునని చెప్పుకునే స్థాయికి రావాలి, హిందువుగా మనం ఏ కార్యక్రమానికి హాజరు కావాలి, అటువంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నా. ప్రౌడ్ టు బి హిందూ. జై సియారాం, జై శ్రీరామ్.